అంటే ఈ బిగ్ బాస్లో ఉన్న వాతావరణానికి, అక్కడ మనుషులకి ఇక్కడ మనుషులకి మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి అంటే బయట ఎలా ఉన్నారు, హౌస్లో ఎలా ఉన్నారు? బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు రాకముందు వాళ్ళ మెంటాలిటీ, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత మెంటాలిటీకి తేడా ఉంటుంది. సి, ఎవరు కావాలని తప్పులు చేయరు, ఏ కంటెస్టెంట్ చేయడు. తెలిసి తెలియని తనం వల్ల, లేదంటే మనకి అంత ఆ వయసుకి అంత మెచ్యూరిటీ రాదు వల్ల పొరపాట్లు జరుగుతుంటాయి. తప్పులని కూడా నేను అనుకోను, పొరపాట్లు జరుగుతుంటాయి. కొన్ని కొన్ని నాకు అనిపించి చెప్పినా కూడా వినని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే నేను నా గేమ్ ఆడుతున్నాను అనే ఫీలింగ్లో ఉంటాను. ఎవ్రీబడి, నేను నాతో సహా. సో అది ఉన్నా కానీ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుంది. మధు, ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఓకే, చిన్న చిన్నగా మారతారు, ఓవర్ నైట్ మారరు. కానీ మారటం అంటే ఏం లేదు, తొందరపడి మాట్లాడటం, సాటి వాడితో ఎందుకు అన్నెసరిగా గొడవలు. ఒకవేళ అవతల వాడు మాట్లాడినా ఓకే, అతను విఘ్నతకు వదిలేస్తున్నాను అని అనుకోవటం. కొన్నిసార్లు ఏంటంటే, కొన్ని రోజులు ఏమైందంటే మధు, మనం తప్పులు అక్కడ చేసామని ఇక్కడికి వచ్చి నాకు తెలిసినా కూడా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు. బట్ ఓవర్ ఆన్ ఎ పీరియడ్ అది కూడా తగ్గిపోద్ది మనుషుల్లో. నార్మల్ ప్రాక్టికాలిటీకి వచ్చేసి ఓకే, కొన్ని పొరపాట్లు జరిగినాయి మన వల్ల కూడా అనే దాన్ని నిర్ధారణకు వచ్చేస్తారు. అప్పటి నుంచి వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఈ బిగ్ బాస్ వల్ల శివాజీ గారు చాలా అంటే ఆరోగ్యంగా తయారయ్యారు, వెయిట్ లాస్ అయ్యారు, ఒక రకంగా ఒక ధ్యానంలోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చిన తర్వాత ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళేట. నిజంగానే మొదలు అంటే నేను 90స్కి కొంచెం వెయిట్ పుట్టానయ్యా. 90స్ క్యారెక్టర్ కోసం పుట్టానయ్యాను. అంతమంది సన్నగేం లేను, లావుగానే ఉన్నాను. కాబట్టి ఇంకా ఎక్కువ పుట్టానయ్యా. ఫాదర్, ముగ్గురు పిల్లలకి ఫాదర్, అది కూడా పిల్లలు 10th క్లాస్ పిల్లలు అనేసరికి 45 ఆ ఏజ్ వచ్చేస్తుంది, 45-46 వచ్చేస్తాయి ఎవరికైనా కూడా. సో అదంతా కనపడాలి, రియలిస్టిక్గా ఉండాలి అనే ఉద్దేశంతో గట్టిగానే తిని లావయ్యా అయిన మాట వాస్తవమే. బిగ్ బాస్ హౌస్ హెల్ప్ అయింది లోపలికి వెళ్ళిన తర్వాత తగ్గటానికి, అంతే. బిగ్ బాస్ నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉందన్న హౌస్లో? ఓపిక, పేషెన్సీ. ఇప్పుడు నా చుట్టూ ఇంతకుముందు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అది. నేను ఆవేశపడ్డప్పుడు వాళ్ళు నాకు చెప్పేది, ఇప్పుడు వాళ్ళు ఆవేశపడతంటే నేను చెప్తున్నా వద్దు ఓకే. కానీ చాలా ఆలోచన విధానం మారిపోద్ది మాకు. ఎన్ని చెప్పినా కూడా అది వయసు ఉన్నా, మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉన్నా ఓకే పెరుగుతాయి. వయసు ఉన్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది ఉన్నదనే జ్ఞానం పెరుగుద్ది. ఇవన్నీ వచ్చినాయి మధు, అదైతేనే పేషెన్సీ లెవెల్స్ ఇంకా ఆలోచిద్దాం, ఇంకా ఉపయోగపడదాం. తొందరపాటు అనేది పూర్తిగా పోద్ది మధు ప్రతి వాడికి. ఎందుకంటే ఆడియన్స్ నేర్పిస్తారు, వాళ్ళ కామెంట్స్ రూపంలో కావచ్చు, మనం చేసిన తప్పులు బయటకు వచ్చినాక ఆ వీడియోస్ చూసుకుంటే మన పట్ల ప్రజలు ఇలా ఉన్నారంటే మనం ఆ రోజు తప్పు చేశాము. కొంచెం సేపు మనం దాన్ని కూడా సమర్థించుకోవడం ట్రై చేస్తాం, కానీ ఆ తర్వాత ఆత్మ చెప్తుంటుంది, లేదురా వద్దు, ఎందుకు, మనం పొరపాటు జరిగింది తెలిసి తెలియంత. పొరపాట్లు అంటే అవేం పెద్ద నేరాలు ఘోరాలు కాదు, ఒక మనిషి క్యారెక్టర్. మనం క్యారెక్టర్ని జనరల్గా కొన్ని క్లాసెస్ కూడా జరుగుతుంటాయి, క్యారెక్టర్ డెవలప్మెంట్ ఇలాంటి క్యారెక్టర్, అది బిగ్ బాస్ హౌస్లో జరుగుతుంది అంతే. అంటే వీలున్నంత వరకు మీరు హౌస్లో పాజిటివిటీ అంటే వీలున్నంత వరకు ఇద్దరు మధ్య ఏదైనా మనస్పర్ధలు వచ్చినా కూడా మీరు మధ్యలో ఉండి దాన్ని క్లియర్ చేయటం కానీ, అంటే వీలున్నంత వరకు పాజిటివ్గా ఉండటం హౌస్లో మీరు ఎక్కువగా కనిపించారు. ఆ పాజిటివిటీ అనేది మీకు మొదటి నుంచి ఉందా హౌస్లోకి వెళ్ళిన తర్వాత? లేదు మధు, నేను ఫస్ట్ నుంచి కూడా, నేను ఒక్క ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ప్రాంతానికి జరిగిన అన్యాయం పట్ల నేను చాలా అగ్రెసివ్గా తయారయ్యా. కానీ బట్ బేసిక్గా నాకు గొడవలు ఇష్టం ఉండదు. ఓకే, బేసిక్గా గొడవలు ఇష్టం ఉండదు. ఓకే, కొంచెం తగ్గటం వల్ల ఏం పోద్ది, ఏమీ పోదు. సో అది కనిపించింది చాలాసార్లు మీరు తగ్గి ఉండటం అక్కడ కూడా. లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో జనం ఎక్స్పెక్ట్ చేసింది నేను ఎవరినో కూడా కొట్టేయాలి. జనం ఎక్స్పెక్ట్ చేసింది నాకు తెలుసు, నేను ఎప్పుడు అలాంటి మనిషిని కాదు. మ్యాక్సిమం కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. సర్లే ఓకే, ఒక నేను మనిషినే కాబట్టి నాకు ఒకసారి కోపం వచ్చినా కూడా కొంచెంసేపటికి నా సెన్స్ చెప్తూ ఉంటుంది, వద్దు, అవతల వాళ్ళు నిలబడటం కోసం నీ మీద అగ్రెసివ్ అవుతున్నారు, కంట్రోల్ చేసుకొని చెప్తూ ఉంటుంది మనసు, కంట్రోల్ అయిపోతా అంతే. రాకెట్ సైన్స్ ఏం లేదు, మన చుట్టూ జరిగే పరిస్థితులే మనల్ని ఆ విధంగా తయారు చేస్తాయి మాకు.
అంటే డెఫినెట్గా అంటే మీలో ఉన్న పాజిటివిటీ చాలామందికి నచ్చి, చాలామందికి నచ్చి ఒక రకంగా చూసి నేర్చుకోవాలి శివాజీని అన్నంతరం కూడా వెళ్ళిపోయింది. అంటే పాజిటివిటీ మెయిన్, అంటే గొడవ పెట్టు కూల్గా ఉండటం, ఆలోచించటము, ఇద్దరి మధ్య గొడవ ఉన్నా కూడా సర్ది చెప్పటం, ఇలాంటివన్నీ డెఫినెట్గా బిగ్ బాస్ హౌస్లో శివాజీని, రియల్ శివాజీని చూపించింది. అంటే అప్పటి వరకు శివాజీ హీరోగా నటుడిగా తెలుసు, కానీ శివాజీ ఎలా ఉంటాడు, అతని రియల్ లైఫ్ క్యారెక్టర్ ఎలా ఉంటుందనేది బిగ్ బాస్ హౌస్ చూపించింది డెఫినెట్గా. బయటకు వచ్చిన తర్వాత మీకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందన్న బయటికి? అంటే చాలా మధు, ప్రతిరోజు నా వీడియోలకు కానీ నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళు చూపించే కళ్ళలో ఆ మర్యాద, రెస్పెక్ట్ పెరిగింది. అదైతే నిజం. నేను అనంతపూర్ వెళ్తే చాలామంది ఆడపిల్లలు, అంటే వాళ్ళకి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళు నమస్కారం చేయబోటం, అంటే ఆ మర్యాద తెలుస్తుంది మధు. ఓకే, అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత మర్యాద పెరిగింది అనేది మాత్రం వాస్తవం. నేను మొదటి నుంచి అంతే, ఓకే, నేను అలా కాకపోతే నేను నా పరిస్థితి వేరే ఉండేది. ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అవ్వటం అనేది జరిగేది కాదు ఈ బిగ్ బాస్ హౌస్లో. మీరు అందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది. సో దాని తెలిసింది అప్పుడు, మన క్యారెక్టర్ తెలిసింది, అంతే డిఫరెన్స్. ఎగ్జాక్ట్ ఇదే మధు. సో బయటకు వచ్చిన తర్వాత చాలా మంది ఇప్పుడు ఊర్లో మా ఇంటికి వెళ్తున్నారు. నేను అందరికి చెప్తున్నా, మా ఇంటికి ఊర్లో వెళ్ళినందువల్ల మీకేం ఉపయోగం ఉండదు, అక్కడ అంతా కూడా వ్యవసాయం చేసుకునే, మా ఫ్యామిలీ వ్యవసాయం చేసుకుంటారు, ఏం ఉండదు. మీరు ఏదైనా మెసేజ్లో నాకు చెప్పాలనుకుంటే చెప్పండి. ఊరు పాప మీరు అంత దూరం ఖర్చు పెట్టుకొని వెళ్ళి అక్కడ ఏదైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అక్కడ జరగదు. మీకు ఏదన్నా చేయాల్సింది నేను, నేను ఏదైనా చేయగలిగితే నేను చేయగలిగింది చెప్తాను, కానీ పాపం మీరు అంత దూరం వెళ్ళి కూడా అనవసరంగా ఇబ్బంది పడద్దు, దానివల్ల ప్రయోజనం ఉండదు. ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, నేను చేయగలిగింది చేస్తాను, చేయలేనంత సహాయం అయితే నేను చేయలేను. సో లేదంటే మార్గం అన్నా చెప్తాను, అంతవరకే కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాతో. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తెలియదు, మరి నేను ఏం చేయాలో నాకు తెలియదు. నాకంత ఆర్థికంగా నేను ఇంకా అంత స్ట్రాంగ్ అయితే కాలేదు, నీకు తెలుసు. నేను 13 ఏళ్ళు అయింది నేను సినిమా చేసి, 13 అంటే 2012లో వచ్చింది, 11 సంవత్సరాలు అయింది మధు నేను సినిమా చేసి. సో మనకి సినిమా ఆదాయం ఏం లేదు. ఇన్నాళ్ళు నువ్వు ఎలా ఉన్నావు అని అంటే భూమిని నమ్ముకున్నావు. సో రియల్ ఎస్టేట్ కొన్ని అమ్మటం ఇట్లా చేసి నిలబడగలిగాను నేను.